నాలుగు నిమిషాలు గ్యారంటీ అంటారు, అదే ఆగిపోతుంది జరగదు. నేను ఇందాక చెప్పిన ప్రజెంట్ లైఫ్, ప్రజెంట్ అనుభవిస్తున్న లైఫ్ బాగుందా? బాగుందంటే ఈ డౌట్ నాకు బయటకు వెళ్ళిపోండి. లేదు డౌట్, నా డౌట్ నా ప్రజెంట్ లైఫ్ బాగాలేదు, నా డౌట్ క్లియర్ చేసుకుంటే నా ఫ్యూచర్ మార్చుకుంటా అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఏ ప్రాసెస్ ఫస్ట్ ఏంది? ప్రీతి ఉండాలా, డౌట్ క్లియర్ చేసుకోవాలా, నమ్మకం వస్తుంది, క్లారిటీ వస్తుంది, తర్వాత డేట్ తీసి పెట్టుకోవాలి. అప్పటితో సక్సెస్ఫుల్ అప్పటితో కౌన్సిల్ తీసుకోవాలి, ఎవరితో కౌన్సిల్ తీసుకోవాలి కూడా. ఎవరైతే నువ్వు అనుకుంటే డ్రీమ్స్ నెరవేర్చుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడో ఆ పర్సన్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ అనేది నీ మైండ్లో ఎలాంటి ఉండవు, ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ప్రజలు చేసిన మన వర్క్ ఏదైతే ఉందో మన ఫలితం మారలేదు. పని మాటలు ఫలితాలు మారుతాయా, సేమ్ పని ఫలితాలు మారుతాయా? పని మాటలు ఫలితాలు మారుతావు కదా. ఇప్పుడు అప్లై చేసే వ్యక్తికి ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత పని చేయాలని ప్రాక్టీస్ ఇస్తారు, ఎవరితో పని చేయాలో ప్రాక్టీస్ ఇస్తారు, ఎవరికి ప్రాక్టీస్ ఏమైందంటే మీ కౌన్సిలింగ్ క్లారిటీ ఉంటుంది. నాకు ఎన్న పని ఉన్నాయి, నాకు ఎన్న పని వస్తుంది మీరు అడుగుకోవచ్చు. తర్వాత ఏమైంది, ఈ యాక్షన్ పార్ట్ స్పీడ్ చేస్తాం. స్పీడ్ చేసే వ్యవస్థకు 100% నీకు ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది, అవునా కదా. ఈ విషయం చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే 90% ఇప్పుడు అబ్దుల్గా అని చెప్పిండు ఆల్రెడీ. ఏమని పడుకుంటే కరలు కాదు ఆయన, పడుకోని కూడా కరలు నీకు ఉండాలా? నేను చాలా మందికి ఏమవుతుంది, పడుకుంటే కరలు ఎక్కువైతుంది. మధ్యాహ్నం పడుకుంటారు, సాయంత్రం పడుకుంటూ నైట్ పడుకుంటారు, పెద్దగా వచ్చినట్టు ఊహించుకుంటారు, ఇల్లు వచ్చినట్టు ఊహించుకుంటారు. అంతే, ఈ ఊహించుకోవడం బంద్ చేయండి, అవకాశం పర్ఫెక్ట్ ఉంది తెలిసేది. ఓకేనా? ఈ 90% మీకు మన బాస్ ఏమంటుందంటే, అందరూ ఈ అందరిలో ఉంటాయి మీరు, కానీ రిమైనింగ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఎవరు అంటే ఓన్లీ 5% మాత్రమే. ఇది నేను చెప్పే మాట కాదు, రాబర్ట్ కియోసాకి ఒక బుక్ చెప్పాడు, ఆ బుక్ లో ఉంటుంది, బిజినెస్ బుక్ అనుకుంది. ఆ బుక్ లో ఏముంటాయంటే, ప్రపంచంలోని గొప్ప ధనికులు నెట్వర్క్ నిర్మిస్తారు, మిగిలిన వాళ్ళంతా పని చేసుకోవడంలో శిక్షణ పొందుతారు. అర్థం చేసుకోండి. అందులో రెండో మాట ఏముంటుందంటే, డబ్బు నీ కోసం పని చేయాలా, డబ్బు కోసం పని చేయాలా? 90% పీపుల్స్ డబ్బు కోసం పరిగెత్తారు. పరిగెత్తడం బడ్జెట్ ఏమవుతుంది? ఇన్కమ్ జీరో అవుతుంది. తెలంగాణ బాగా చెప్పాలంటే 2% మనందరం నిజమే కదా. ఎందుకు ఉద్యోగం అంటే 5% పీపుల్స్ ఏంటంటే, వీళ్ళు యాక్షన్ పార్ట్ కాంప్రమైజ్ కాదు. యాక్షన్ పార్ట్ లో జీవస్తా వర్క్ చేస్తారు, వీళ్ళకి నమ్మకం ఉంది, వీళ్ళకి వీళ్ళు నమ్మకం ఎక్కువ ఉంటారు, అంటే పని ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళని ఏమంటారంటే కొందరు అంటున్నాం వెరీ ఫ్యూ పీపుల్స్ అన్నారు కొందరంటే. మీరు చెప్పండి, మీరు అందరిలో ఉండాలా కొందరిలో ఉండాలా? అందరూ కాంప్రమైజ్ మొత్తం కంఫర్ట్ జోన్ పట్టుకేస్తా ఉంటారు. కానీ కొందరు ఏం చేస్తారు? అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఖచ్చితంగా కాదు. ఎందుకు సాధిస్తారంటే, ఒకరు గుర్తు పెట్టుకొని చాలా వాల్యుబుల్ వర్క్స్ చెప్తున్నాయి. ఆ సీక్రెట్ ఏంటంటే మీ మైండ్తో పనిచేస్తే మీరు హానే ఉంటారు. హలో, మీ మైండ్లోనే మీ ఆలోచన మీద పనిచేస్తే మీరు హానే ఉంటారు. ఖచ్చితంగా మీరు మన అందరూ ఓపెన్ చెప్పిన మాట, అదే మీరు తీసుకోవాల్సిన యాక్టివ్ గ్రోయింగ్ అప్లైలో మీ రాష్ట్రంలో గోల్స్ ఏవైతే ఉందో ఆ గోల్స్ నెరవేర్చుకున్న నేను దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎంత సక్సెస్ కావాలో ఆలోచన మీద నేర్పిస్తారు. వాళ్ళ ఆలోచన వాళ్ళ మైండ్ పనిచేయాలి కదా. నాకు కూడా బిజినెస్ అవకాశం 2018లో వచ్చింది. దండ పెట్టే కాదు మొత్తం బయటకు వచ్చి మేడం చేపకండి. కానీ ఆయన ఓలే, ఆయన బాగుంటుంది సార్ ఏం చేస్తారని చెప్పాడు. మళ్ళీ చేస్తామని చెప్పి ఎందుకంటే నాకు ఇయర్ 2018లో వచ్చాడు, నేను పట్టించుకోవాలని అవసరం నాకు లేకుండే నా మైండ్ పనికి మనకు అప్పుడే ఒప్పుకుంటే చెప్పి ఏం చేస్తుంటే, ఈ డౌట్ మన మైండ్లో ఉండడం వల్ల 2018లో ఆ సారి బ్లాక్ చేస్తే పెట్టిన. ఎందుకు? నాకు నా ఇష్టం, నా కాదు నా ఇష్టం కదా, నా కాదు నేను నేర్చుకున్నాను సార్, డైలాగ్ ఉంది కాదని నా ఫోన్ నా ఇష్టం అందుకే తెలుసుకున్నా. నేను ఏమని చేయగలుగుతా, నా ఫోన్ నా ఇష్టం కాబట్టి. ఇక్కడ మీరు కూడా ఏంటంటే, మీరు భయపడకండి, తీసుకొచ్చిన వ్యక్తులు నమ్మండి ఖచ్చితంగా. 2018లో చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ రోజు నాకు అని తేడానికంటే 2 ఏళ్ళు బ్లాక్ చేసే పెట్టడం వల్ల ఈ రోజు నేను లాస్ ఎంత అయినా ఆయన ఎంత లాభం కూడా చెప్తాను క్లియర్గా. అంటే నాలుగు లాభం కావడానికి ఆయన ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ బిజినెస్ చెప్పిన అంటే ఆయన ఫోన్ చెప్పించిన ఆయన ఈయన వస్తేనే బిజినెస్ చేస్తా అని చెప్పి ఆయన ఆగలేరు, అది ఆగి కూర్చున్నారు ఆయన క్లియర్గా. మీరు ఇంతకీ బయటకు వెళ్తాప్పుడు కుక్క ముడికి తగ్గుదాం, కుక్క ముడితే ఏం చేస్తారు? కుక్క దగ్గర కూర్చొని ఆలోచిస్తారా, ఎందుకు కూర్చున్నారు ఆలోచిస్తారా, నా డ్రస్ బాగాలేదా, బొట్టు బాగాలేదా, చెట్టు బాగాలేదా అంటే అడుగుతావా? అది చెప్పండి ఒకవేళ ఆ దాని పని అనేది ముందుకుంటే దాని పని ఏమైనా సంబంధం లేదు. మన పనేది మన ఇంతకీ బయటకి వెళ్ళిన గోల్ కష్టం లేకపోతే, డ్రీమ్ కష్టం లేకపోతే జోలి ఎక్కువ పెడతాం, జనాభాతో జోలి ఎక్కువ పెడతాం. అది కేవలం పట్టించుకోకండి క్లియర్గా. నన్ను తీసుకొచ్చిన వ్యక్తి చూడండి, ఇప్పుడు ఆ నెలకి ఇంకా అక్షరాల ఐఎస్ ఇచ్చినప్పుడు తెలంగాణలోనే టాప్ వస్తున్నారు. వెస్టర్న్ కంపెనీలకు టాప్ ఫైవ్ అన్నారు ఆయన. 14 సంవత్సరాలు పోలీస్ జాబ్ చేసిన వ్యక్తి ఈ రోజు జాబ్ను పక్కన పెట్టి ఫుల్ టైం ఫిలియన్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో దివసం లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పార్టీ తిరుగుతూ నెల కింద అప్రాక్సిమేట్లీ 17 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాయి.
నెలకు 15 లక్షలు, నేను 3 లక్షలు తీసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ నేనా ఆయన? 2 ఏళ్ళు ప్రాక్టీస్ అయిపోవడం వల్ల లాస్ నేనే కదా ఆయన? మీరే మరి ఎందుకు చెప్పి చూడాల? ఒక్కడే కూడా చెప్తారు కదా, మీ డౌట్ ఒక్కడే క్లియర్ చేసుకుంటే క్లియర్ అయిందా కదా? మరి ఎందుకు పర్సనల్ అయితే నాకు అర్థం కాదు. వెస్టే మీద రెడీగా చెప్తున్నారు, కానీ నా అవసరం మీద పెట్టుకుంటే నానే ఉంటుందా? కానీ అప్లైమెంట్ ఉంటుంటే ఆయన పర్సనల్ క్లియర్ కదా, అసలు మీద క్లియర్. ఇప్పుడు నేను లాస్ టైం నేనే కదా, ఇప్పుడు బెడ్ కార్ కొనుక్కుంటూ 2.5 లక్షలు పట్టుకుంటూ ఇల్లు కొనుక్కుంటూ అలాగే పోర్ట్ఫోలియో వ్యవస్థను మెయింటైన్ చేసుకుని ఆయన లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ టైం నేనా అన్న? మీరే కొత్త అదే అనుకున్నాను. తీసుకొచ్చిన వ్యక్తులకి మీ మైండ్ లో డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ అడగండి. ఏమనుకున్నంటే దాంతాలు టీ అని రాస్తున్నా, తెలుగులోకి రాస్తా, తెలుగులో రాస్తా, తెలుగులో ఏం రాస్తా, తెలుగులో కానీ ఇద్దరు కారణాలు ఏమైందంటే 2020 సంవత్సరంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం, గోల్డ్ షాప్ క్లోజ్ అవ్వడం, నా లైఫ్ లో ఇన్కమ్ ఇక్కడ లేకపోవడం, మొత్తం మైనస్కి వెళ్ళిపోవడం, దీని వల్ల నాకు ఏమైందంటే మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం పై డాక్టర్ సైన్స్ లేకుండా. అప్పుడు నాకు ఎవరైనా అంటే నాకు ఇంగ్లీష్ లో గాడ్ లైట్, ఇంగ్లీష్ లో గాడ్ లైట్, ఇంగ్లీష్ లో గాడ్, దేవుడు అయ్యారు. తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో గాడ్ చెప్తారా? వాళ్ళే దేవుడు అయ్యారు జీవితంలో. ఈ రోజు ఏ పని చేసేవాడో అడగకుండా ఏ పని చేయరు. ఇప్పుడు తొందర అవుతుంది. మూడు సార్లు అంటే ముడిపడతాడు దేవుడు చెప్పినట్టు అన్నమాట. అందుకే మూడు సార్లు అడిగిన ఓకేనా? అందుకు కన్ఫర్మ్ అయినా ఇప్పటి దాసాన్ని ఫాలో అయినా సినిమా చూడకపోతే ఫాలో అయినా ఎగ్జాక్ట్ సార్కి 8 మంత్స్ పట్టింది సార్ వల్ల, నాకైతే 50 కోట్లు పట్టింది, ఓన్లీ 50 కోట్లు. సార్కి 1 లక్ష ఇన్కమ్ తీసుకోలేక 40 మంత్స్ పట్టింది క్రౌన్ గానిక, నాకెంత టైం పట్టింది అంటే ఎగ్జాక్ట్ 145 డేస్లో 96,780 రూపీస్ ఇన్కమ్. ఎందుకు చెప్తున్న విషయాలు అంటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ పర్సన్ మైండ్ పెట్టుకుండా సక్సెస్ అవుతాం మనము. నువ్వు ఎన్ని రోజులు తిరిగినా కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా సక్సెస్ కాదు, చూస్తే డబ్బులు రావు, మిండే డబ్బులు చేస్తే డబ్బులు వస్తాయి. ఏం చేస్తే తొందరగా చూసుకుంటా చేయాలి పని. చెప్పిన మాట మీరు కూడా చేసారా? నిజమే కదా, క్లియర్ గా ఒక అయిపోయింది, టైం అయిపోయింది, ఒక 10 నిమిషాలు టైం ఉంది, క్లియర్ చేస్తున్నాం. మీకు కొన్ని విషయం పోతా అంటే అట్లా పోయి రాపు, అట్లా దిగి రా. బిజినెస్ చేద్దాం అంటే మనం కూర్చొని చెప్పండి, కొన్ని తీసుకు 10 మినిట్స్ తీసుకుని చెప్తా. ఎంతమందికి వెస్ట్ ఇండ్లో ఫినల్ గెలవాలి? మొత్తం దాడు ఇప్పుడు వేడప్పుడు అర్థం ఫ్రీగా కానీ ఎనీ బిజినెస్ లో కస్టమర్స్ మీద ఎంత ఎక్కువ సేవ్ పెడతాం, 100 రూపాయలు. హలో
కొంచెం లేట్ అవ్వడం కస్టమర్స్ కి ఎంత ముచ్చుదైపోయింది. నాకు ఇంత నాన్న చనిపోయాడు ఒక మాట చెప్పినాడు, చిన్నోడ చేయమని బతుకు ఇంత బతకాదా ఇంత బతుకుతురా చెప్పినాడు. ఒక వ్యక్తిని ముచ్చి బతికే మనకు లాస్ట్ కష్టం ఉండదు తర్వాత పాప తప్పని చెప్పినాడు. ఇప్పుడు బంగారం తెలిసి డబ్బు సంపాదించాడు అంటే, కానీ ఎంత ఎక్కువ సంపాదించాలంటే అంత ఎక్కువ నేను లాస్ చేయాల్సింది. క్లియర్గా నాకు బంగారం నువ్వు భూమి మీద ఏ బిల్లు చేయాలో ఖచ్చితంగా జనాభా మోసం చేయాల్సింది. నన్ను నమ్ముకో ఉండే నమ్ముకో అవును కదా, క్లియర్గా. కానీ నేను చెప్పే వెస్ట్ మీద కూర్చుని బాగా చేసుకోండి. ఫస్ట్ నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలంటే ప్రొడక్ట్ని సర్వీస్ ఇస్తే కంపెనీ పర్ఫెక్ట్ ఉండాలి. క్లియర్గా బాగుందా లేదా? క్వాలిటీ ప్రొడక్ట్ ఉండాలా, అసోసియేషన్ కరెక్ట్ ఉండాలా, సర్వీస్ కరెక్ట్ ఉండాలా. తర్వాత నాలుగు బెస్ట్ థింగ్ ఏంటంటే, నీకు నేర్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్ వాళ్ళు నేను ఉన్నా చెప్పి నీకు భరోసా ఉండాలి. హోపి వాళ్ళు ఎవరన్నా హోపి క్లియర్గా నేను కూడా గెలిపిస్తాను ఖచ్చితంగా గెలుస్తాను చెప్పి ఈ హోప్ ఇచ్చిన వరకు ప్రపంచంలోనే మిస్ అయింది. ఈ జనరేషన్లో హోప్ మిస్ అవుతుంది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వేం చేయలేవు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే ఒక ఐదేళ్ళ బాబు కానీ కౌంట్ చేసి, ఐదేళ్ళ బేబీ కానీ బాబు కానీ సరే, ఐదేళ్ళ నుంచి 18 కౌంట్ చేస్తున్న 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలలో ఒక వ్యక్తి అంటే ఇన్నిసార్లు పెట్టాడట, 180,000 సార్లు, 180,000 సార్లు 2 పదాలు పెట్టాడట. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, లేదు కాదని మాట ఖచ్చితంగా ఏంటట, లేదు కాదని మాట పెట్టాడు. ఇప్పటి సరే ఇప్పుడు మా ఇంటి ఉంటుంది నేను చెప్పిన ఏంటది, ఏదైనా ఫీల్ అని అవ్వదు కాదు, మా ఆయన ఇప్పుడు నాకు అవగాలి, నువ్వే చెప్తున్నా కదా కాదు. ఇప్పుడు ఒక పేరెంట్స్ ఇద్దరు బాబులు ఉంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే తమ్ముడు కట్టడమాట, మీ అన్న మ్యాథ్స్ బాగా చేస్తారు చేయలేదు అంటాడు, మీ అన్న మ్యాథ్ మ్యాథ్స్ చేయలేదు తమ్ముడు చేస్తారు అని మా అన్న మ్యాథ్స్ పని చేస్తాను చేయలేదు కదా. ఆ మ్యాథ్స్ కోపం చేయడం ఏంటది, మన కోపం వస్తుంది. ఈ జనరేషన్ జనాలకి బిజినెస్ అన్న కానీ పెద్ద భూత అన్నమాట, మైండ్ మొత్తం భూత బిజినెస్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకుని లాస్ కావాలా, ఎక్కువ పిల్లలకి షాప్ పెట్టాలా, పిల్లలు అంగం అయ్యాలి, అవసరం లేదు వెస్ట్ లేదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరన్నా సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వెస్ట్ ఎక్కడ చేసుకోవచ్చు. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టొద్దు, కట్టిపోయొద్దు ఎవరన్నా, మీరు కట్టొద్దు, మీరు కట్టిపోయొద్దు, కట్టిపించి ముందు కొట్టిపించుకొని కట్టుకు కట్టు కట్టించుకోదు మన హలో. మీరు ఎలాంటి కంట్రోల్ బిజినెస్ పెట్టగానే క్లియర్గా ఓకేనా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జీరో చెప్తున్నాం, క్వాలిటీ పడుతుంది, అసోసియేషన్ బాగుంది, రెండో సిస్టమ్ సర్వీస్ బాగుంది, నాలుగో ఏంటంటే హోప్ ఇస్తుంది. కానీ నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు చెప్పి మీకు హోప్ ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పండి మీ దగ్గర మీ ఈ నాలుగు మీ మీ దగ్గర ఉన్నా, మీరు నేర్పిడికి రెడీ ఉన్నా కూడా మీ దగ్గర ఉండాల్సిన బెస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ వన్ అసలు కదా, ఏం అసలు డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ఉంటే మీరు ఇవన్నీ నెరవేర్చుకుంటారు. డ్రీమ్స్ లేకపోతే ఆ డ్రీమ్స్ కూడా నేను వచ్చిన ఆసక్తి ఉండలేదు, ఆ డ్రీమ్స్ కూడా నేను నా సెక్టర్ రావడం బాగుండదా, జరిగిందా రావడం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి. రెండు స్టెప్పులు చెప్పి ఫోన్ చేస్తా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఎగ్గు ఎగ్గు గుడ్డు పొదిగిన గుడ్డులకు వెళ్ళి ఏం బయటకొస్తుంది, ఒక పక్షి బయటకొస్తుంది. క్లియర్గా ఇప్పుడు ఒక వ్యక్తి చూసిండు పాపం పొదిన గుడ్డులకు వెళ్ళి పక్షి బయటకు వస్తుంటే అయ్యో పాపం కష్టపడుతుంది చెప్పేసి ఒక వ్యక్తి ఇచ్చింటే ఆ గుడ్డు పరవచ్చు పాపం చచ్చిపోతుంది, బయటకు వచ్చిందని బయట చిప్ప పడుతుంది సరిగ్గా వరవచ్చాడ. ఇక పక్షి బయటకు వచ్చినకి ఏమవుతుంది, ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత ఖచ్చితంగా చనిపోయే ఛాన్స్ సమయపడుతుంది, చనిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఒక పొదిన గుడ్డులకు వెళ్ళి ఒక వ్యక్తి చూస్తూ అర్థం చేస్తా ఉంటుంది, వీడియో నాకుంటాడు వీడియో చేస్తా ఉన్నా లైన్ కూర్చొని చూద్దాం విషయంలో పెట్టుకుంటాను. ఆ గుడ్డులకి వెళ్ళి ఒక పక్షి చిన్న 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 చిన్నగా ఇటు చిప్ప క్లోజ్ క్లోజ్కి బయటకు వస్తా ఉంది, బయటకు వస్తుంది, బయటకు వస్తా ఉంది. ఇప్పుడు 10 నిమిషాల్లో బయటకు వచ్చింది, కాన్సెప్ట్ మంచి ఎంజాయ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, మంచి పారిపోతుంది 10 నిమిషాల తర్వాత. ఈ మీనింగ్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్లో ఎందుకు నచ్చిపోతుంది, సెకండ్ స్టెప్లో ఎందుకు ఆగిపోయింది కారణం ఏంటంటే అది చిప్పని ఓపెన్ చేసే ప్రాసెస్లో ఇట్లంతా ఉంది, చేతులు గట్టిగట్టే, చేతి మిక్స్ గట్టిగట్టే, కాకులు అంతా ఉంది కాలు కట్టి అవుతాయి, నెక్కుతో ఇట్లా ముడుస్తూ ఉంది నెక్కు కట్టి అవుతుంది, ముక్కుతో ముడుస్తూ ఉంది ముక్కు కట్టి అయ్యేటప్పుడు. అప్పుడు ఏమైంది దానికి బయటకు వచ్చినాక ఏమైంది, దానికి స్వతంత్రంగా బయటకు రావడం వల్ల స్వేచ్ఛగా బయటకు రావడం ఏంటది, బయటకు వచ్చిన ఫ్రీడమ్తో ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కూడా చెప్తే ఇంతమంది నా మాట పెట్టు కదా, మీరు కూడా మీ సొంత గోల్స్ రాసుకుంటేనే మీరు గెలుస్తారు, మీ సొంత గోల్స్ రాసుకుంటేనే మీరు రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకుని వర్క్ చేస్తారు, సొంత గోల్స్ రాసుకుంటేనే రెస్పాన్సిబుల్ తీసుకుని వర్క్ చేస్తారు. అదే సొంత గోల్స్ రాసుకోకపోతే నా మాట పట్టుకోలేదు సార్, నేను వస్తుమని చెప్తే ఎవరు ఇవ్వలేదు సార్, జే కిషన్ ఫోటో తీసుకుంటాడు సార్, మీటింగ్ నమ్మని చెప్తే ఓడొస్తున్నాడు సార్, అది ఎందుకంటే నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు, నీ గోల్స్ రాసుకోలేదు, అందుకే నువ్వు టెన్షన్ పడుతున్నావు. అది గోల్స్ రాసుకుంటే టెన్షన్ లేదు నీకు,
నిజమా పదవి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఏం చేయాలా సెల్ఫ్ కోర్స్ రాసుకోవాలా లాస్ట్ స్టెప్ ఒక మాట ఎక్కువ లాస్ట్ స్టెప్ ఆ లాస్ట్ స్టెప్ ఏంటంటే చాలా వాల్యుబుల్ ఇది నాకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డిజిటలే కాదు ఏ ఒక వ్యక్తి ప్రపంచంలో గెలవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి నేను మీకు చెప్తే ఖచ్చితంగా మీకు చోదిస్తాను వెబ్సైట్ గురించి మీరు బోర్ వేస్తే మీరు ఎప్పుడన్నా బోరు బావిలో బావి వస్తారు బోరు పొలంలో బోర్ వేస్తారా కదా ఒక రైతు బోర్ అయ్యాలంటే దేని సెలెక్ట్ చేసుకుంటారు పొలం సెలెక్ట్ చేసుకుంటారా గుంట సెలెక్ట్ చేసుకుంటారా పొలమా గుంటనా ఎందుకు గుంట మీద ఎందుకు చేయదు అందులో పొలం మీద ఉంది కదా అది నేను ఎక్కడ ఉంది కదా సరే ఎవరి ప్రాసెస్ క్లియర్గా డబ్బులు జాబులు వేసుకున్నా బిజినెస్లు ఎక్కున్నాయా మనందరూ దేని సెలెక్ట్ చేసుకుంటాం రాంక్ చెప్పాలి రైస్ చెప్పాలి ఫస్ట్ రాంక్ చెప్పేసి ర్యాంక్ చెప్పాలి ఎప్పటిదీ 50,000 తర్వాత నీకు అర్థమవుతుంది అవును కదా మనం అర్థం చేసుకోవాలి అందుకే మనం ఇప్పుడు రియలైజ్ కానీ కొంచెం ప్లాన్ చేసాను ఖచ్చితంగా ఒక వ్యక్తి బోరేదం ప్లాన్ చేసుకుంటు బోరేదం ప్లాన్ చేసుకుంటూ బోరు వేసే ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏమొస్తుంది మట్టి వస్తుంది ఏమొస్తుంది మట్టి బీభత్సం వస్తుంది ఎంత మట్టి బీభత్సం వస్తుంది రెండో స్టేజ్ ఏమొస్తుంది మట్టి తర్వాత లోపల సెకండ్ స్టేజ్ ఏమొస్తుంది రాళ్ళు వస్తాయి వస్తాయి స్టోన్స్ తర్వాత రాళ్ళు కంటగా ఏమో వస్తుంది రాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి మూడో స్టేజ్ ఏమొస్తుంది అంటే మట్టి వాటర్ వస్తాయి ఏమొస్తాయి మట్టి వాటర్ వస్తుంది క్లియర్గా నాలుగో స్టేజ్లో ప్యూరిఫై వాటర్ వస్తుంది అంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది క్లియర్గా ఇది అబద్ధమా నిజమా ఒకవేళ కోటి స్టూడెంట్స్ ఒకవేళ కోటి స్టూడెంట్స్ లేడీస్ ఫోరెస్ట్ ఇదే వస్తారా ఊళ్ళో ఇస్తా పక్క వాళ్ళు ఇస్తా ఏడేస్తా ఖచ్చితంగా బోర్ వేస్తే వాటర్ రావాలంటే నాలుగు స్టేజ్ కావాలి నాలుగు స్టేజ్ కావాలి ఖచ్చితంగా సేమ్ లైక్ వెజిటేబుల్స్ ప్లాన్ చేస్తాను నా రెండో విషయం చెప్తాను క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పిన మట్టి నువ్వు వెజిటేబుల్స్ ఫస్ట్ చుట్టాలకు ఫ్రెండ్స్ వాళ్ళతో నేను ఎప్పటికీ ట్రై చేస్తావు వాళ్ళు చేయడం నేను ఏం చేయడం హలో వాళ్ళు చేయడం నేను ఏ పక్క వేస్తున్నా మట్టి ఉంటుందో నాకు రాసుకున్నాను వాళ్ళు ఏంటి నేను ఖచ్చితంగా ఈ మట్టిలో మనం ఏం చేస్తాం నా దగ్గర బిజినెస్ లో 90% పీపుల్స్ ఇదే ఉంటుంది ఫస్ట్ తెలిసేది చుట్టాలు చెప్తాడు ఏం ఫస్ట్ చూస్తాను చెప్పాడు స్టార్టింగ్ అయిపోతుంది 100% స్టార్టింగ్ చేస్తా 10% అవుతుంది ఒక కొలికి చెప్తాడు ఏ ఇంటర్ వచ్చి మమ్మల్ని జైన్ చేసి ఆ రోజు వదిలేసి అని చెప్తారు ఆయన ఆయన మా కొడుకు తెలియదు ఇంకా 20% ఛార్జింగ్ చెప్తారు 70% ఛార్జింగ్ వస్తుంది ఇంటి పక్కన చెప్తారు సూర్య ప్రయోజనం మాట తెలియవని వాళ్ళు చేస్తారు ఏం ఇప్పుడు నా 99 నేను ప్లాన్ చెప్తాను 50% ఛార్జింగ్ అయిపోతుంది అప్పటికి అంటే ఇద్దరు మొత్తం ఇప్పుడు ఇంకా 20% మిగిలింది లాస్ట్ వైఫ్కి ఎప్పటికీ ట్రై చేస్తారు ఈ ముఖానికి జాబితా సకంగా మీరు చేస్తారు ముఖానికి లేదు హస్బెండ్ వైఫ్ చెప్తూ వైఫ్ అనిపిస్తారు ఇద్దరికి ఇద్దరు నేను చెప్పుకుంటారు లాస్ట్ నుంచి ఛార్జింగ్ అయిపోతుంది టోటల్ డీల్ అవుతుంది ఇంకా బిజినెస్ ఉంటే తొక్కదు ఆ డ్రీమ్ తీసి కూడా మర్చిపోతున్నారు అది గుర్తుపెట్టుకో అన్ని మర్చిపోతారు ఇది రియల్ మట్టి అనే పేజ్ ఎంత ఉందంటే మన వెజిటేబుల్స్ మీరు ఎవరు చెప్పినా కూడా 60% పీపుల్స్ నేను చేయలేరు వాళ్ళు చేయరు నేను ఏం చేయరు వాళ్ళు చేయరు ఖచ్చితంగా చేసుడు కూడా ఆపేస్తారు ఖచ్చితంగా చేసి కూడా ఆపేస్తారు ఉంటే అంతగా ఏమైనా అవసరం ఈ అవసరం కూడా బిజినెస్ చేసుకుంటూ సప్లై పెంచి బిజినెస్ చేస్తూ బంగారం బిజినెస్ చేస్తుంది అవసరం ఏంటి ఈ పెట్టేది అవసరం అన్నాడు నేను కూడా అదే అంటాడు కదా అంతే అర్థం చేసుకో ఇవ్వక అవసరం ఆ బట్టలు బట్టలు కూడా మంచిగా ఉంటుంది అని ఇంకెంత పోయే కదా వచ్చింది నీకు అంటే గుర్తుపెట్టుకోండి జనాలకి ఏంటంటే వాళ్ళ మీద సోకెక్కుండా సకాల మీద సోకెక్కుండా పడేయాలని అవునా కదా ఇంకా నేను ఏమంటే నన్ను తెలుగు భాష ఇప్పటి తీడగలంటున్నారు సార్ వాడు ఏది ఏడాడు నువ్వు చేరిగా ట్రై చేస్తే మీ ఇంట్లో 50 కన్నా నిమ్మకం వేసుకుంటా ఖచ్చితంగా నువ్వు గెలవద్దు వాడు గెలవద్దు ఇట్లాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే మనందరం ఏంటంటే అట్లే ఉండిపోతాము మనం ఎందుకంటే అమెరికా కరెంటు పోతే అమెరికా కరెంట్ స్టేషన్ కరెంట్ కాల్ చేస్తారట దుబాయ్ కరెంట్ పోతే దుబాయ్ స్టేషన్ కరెంట్ కాల్ చేస్తారట మర్చిపోయి ఇండియాలో కాల్ కరెంట్ పోయిందనుకో ఇది పక్క తొమ్మిది ఉంటాడు మరాడు అయితే మీకు కరెంట్ పోయింది కదా ఆ నైన్ కరెంట్ పోయింది సార్ ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఎక్కడికి వెళ్తున్నాం అర్థం కాదు ఇక్కడ గెలవ ఖచ్చితంగా దేశం కూడా గెలవుతారు పక్క వేస్తున్నా అందుకే తీడగాలని చెప్తున్నాను ఓకేనా రెండోది ఏంటి రాదంటూ రాదంటుంది రాదంటే రాదంటే గట్టి ఉంటాయి నువ్వైతే ముందు చేయక నువ్వైతే ముందు చేయాలి మామ నేను చూసుకునే కదా నువ్వు సక్సెస్ అయినాకనే ఖచ్చితంగా వస్తా నువ్వు కాలు ఉంటే ఖచ్చితంగా వస్తా లక్షల ఉంటే ఖచ్చితంగా వస్తాను నువ్వు మర్చిపోయి 2 లక్షలు సంపాదించి కాలు మన ఇచ్చుకున్న విప్పాల్సి వెళ్ళవు అప్పుడు నువ్వు ఇండియా పోతే నువ్వు చేంజ్ చేసుకున్నావు నాకు ఎంత నాకు చూస్తారు చేస్తున్నాడు ఎప్పుడైనా నాకు తెలిసి వీడియో మనం చెప్తారు వీడియో మనం కత్తి నింపుతారు వాళ్ళు ఖచ్చితంగా కోపం చేస్తారు వాళ్ళు కత్తి నింపుతారు వీడియో చెప్పండి చెప్తారు ఎందుకంటే వీడు ఏ వీడి ఏం సపోర్ట్ చేయాలి చాలా రాగడం రాగడంట వాళ్ళు గట్టి కాదు ఓకేనా ఈ మట్టి వాటి అంటే జైలు మొహమాట కోసం జైలు ఎక్కరు మీటింగ్ కోసం ఒకసారి ఎప్పుడు ఇక్కడ మీటింగ్ వేస్తారు ఏం చెప్తారు ఓకే ఏమంటే ఒకటే ఎప్పుడు కొనగొడు కొనగొడు నెక్స్ట్ టైం నేను వాళ్ళు సార్ అంటే స్నానం రోజు చేస్తూ అప్పుడు స్నానం చేస్తారని అర్థం కాదు హలో వాటర్ లాగా కూడా పడతా వాటర్ లాగా పడ్డావారా రెగ్యులర్ కదా
ఈ మధ్య వచ్చి ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ ఉందో తప్పకుండా ఏదో మోహమాట కొంచెం చేయలేదు అసలు. ఈ 60% వచ్చి పిల్లలు మీరు 20% ఆడ లాంటి వస్తారు, వీళ్ళు మాత్రం 50% వెళ్తా 50% మొత్తం వెళ్తా 80% ఈ రాలాంటి 30% చేయాలంటే మొత్తం 90% నేను అవడం కదా. రిమైనింగ్ ఏదో ప్యూరిఫై మాత్రంలో వీళ్ళు ఎంత ఉందంటే భూమి మీద ఓన్లీ 5% వెళ్తా 5% ఇప్పుడు అవకాశం మేము కూడా వెస్టే దానం చేస్తున్నాం అన్నదానం కాదు, వెస్టే దానం చేస్తున్నాం. నీ కారు కావాలా, 1,00,000 కావాలా, 2,00,000 కావాలా, టైం చేయడం కావాలా, ప్రారంభం కావాలా, నీ స్ట్రీమ్స్ ఏమో మొత్తం రాసిపెట్టుకో. వెస్టే బిజినెస్ అనేది దానం లాంటిదే, చేస్తున్నా అవకాశం వెస్టే బిజినెస్ దానం లాంటిదే, దానం ఇస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు 5 సంవత్సరాల తర్వాత డిఎస్ కంప్లీట్ చేసిన తర్వాత నీ ఫోటో మీ ఇంట్లో ఉంటుంది, నీ ఫోటో మీ డౌన్ లైన్ ఉంటుంది ఖచ్చితంగా. హలో, నీ ఫోటో మీ ఇంట్లో ఉంటుంది, డౌన్ లైన్ ఉంటుంది. అది అనేది నువ్వు సెలబ్రిటీలో బతుకుతున్నావు. దేవుడు డైరెక్ట్ రాడు, దేవుడు దగ్గర డైరెక్ట్ రాడాయన. ఎట్లా వస్తారంటే అవకాశం రూపంలో వస్తారు. అవకాశం ఇచ్చేది ఎవరు? మనిషి. ఆ మనిషి ఎవరు? మీ అబ్బాయి. ఎవరు? మీ అబ్బాయి మాత్రమే. ఎందుకంటే స్వామి ఇప్పుడు అన్నాడు, దేవుడు ఎక్కడో లేడు, దాని మీసే గుణంలో దేవుడు అని చెప్తారు ఆయన. హలో, దాని మీసే గుణంలో దేవుడు ఉండ. ఈరోజు ఇప్పుడు మీ అబ్బాయి సార్ మీ దానం దానం అంటే ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాలు వాడుకున్నాడు గెలుస్తారు. అవకాశం చూసినోడు విన్నోడు చూస్తేనేమో కళ్ళు పోతాయి, వింటేనేమో చదువు పోతాయి, చేస్తే డబ్బులు వస్తాయి. అర్థం చేసుకోండి, ఈ 5% పీపుల్స్ అనే వ్యక్తులకి ఎప్పుడైనా దొరకదు. దేవుడు వీళ్ళకు చాలా మంది వెళ్తే వినిపిస్తారు క్లియర్ గా. అయితే 100 మందిలో ఒకడు వస్తాడు పక్క, 100 మందిలో ఒకడు వస్తాడు ఖచ్చితంగా. 100 మంది ఒక పక్క ఖచ్చితంగా మంచి లీడర్ వస్తారు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్లోజ్ చేస్తే నేను ఒక వ్యక్తి ఒక కంకరాలు ఒక కంకరాలు కుప్ప అవసరం ఒక ట్యాంకర్ అవసరం క్లియర్ గా. ఒక వ్యక్తి చెప్పిండు ఆ డైమండ్ కంకరాల కుప్పలో ఆ కుప్పలను డైరెక్ట్ కన్న ముందు నేను ఒక 6 డైమండ్ వేసా. డైమండ్స్ ఎంత ఉన్నాయి? నాకు ఉన్న 3 డైమండ్స్ చెప్తాను. నా భార్య మీద చిన్న డైమండ్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఒక డైమండ్ కాస్త ఆల్మోస్ట్ 10 కోట్లు వేసా. 6 డైమండ్లకి 60 కూడా క్లియర్గా నీకు 5,000 మంది కూర్చుని క్లియర్గా నేను చెప్పిన క్లియర్గా నేను డైమండ్ కాకులు కంకరాలు వేసి చెప్పిన. ఒక వ్యక్తి ఏమంటే ఫస్ట్ వీక్ ఏం చేశాడు, ఫస్ట్ వీక్ ఏం చేశాడు అంటే ఒక గడప గడగా కుప్పకి ఎంత ఓపుకున్నానికి ఓపికలకు ఏం చేశాడు, ఒక జేసీబీ తీసుకొస్తాను. జేసీబీ ఏం కష్టం కదా తీసుకోండి తీయాలంటే, జేసీబీ అక్కడ వలసి ఇక్కడ వలసి నాలుగేసరికి అంటాడు అది దొరుకుతాయి అనిపిస్తున్నాయి దొరకవు ఏం ఉంటుంది డైమండ్ కానీ అనుకోవాలి నమ్మకం పోయిందని అన్నది. రెండో వ్యక్తి ట్రై చేస్తారు, ఏం చేసి ట్రై చేస్తారు అంటే టెక్కి తీసుకొస్తారు, టెక్కి తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వేస్తారు. ఒక ఆప్షన్ ట్రై చేస్తారు, ఈ నిజమో కాదు అందులో డౌట్ చెప్పి అనుమానంతో బయటకు వెళ్తాం. అలాగా మూడో వ్యక్తి రెండో వ్యక్తి పోతారు. మూడో వ్యక్తి ఏం చేస్తారంటే క్లియర్ గా మన జరిగిన స్టోరీ చెప్పిండు. సడన్ మన పిల్లలు పిలుస్తారన్నమాట. ఏమంటే చెప్పాను, దావతు పొరపాటు అనమాట. దావతు పొరపాటు చెప్పడానికి నేను దావతి ఇవ్వడానికి డైమండ్స్ తొమ్మిది డైమండ్స్ ఎంత కానీ వాళ్ళ పిల్లలకి చెప్పండి చాలా రాక వెళ్ళిపోతున్నాక నాలుగు వ్యక్తి మాత్రం కాసు కూర్చున్నాను. నాలుగు నా స్టేజ్ వస్తుంది, నా టైం వస్తుంది. ఆ నాలుగు వ్యక్తి ఏం చేస్తాను ఏమనుకుంటే మనసారా 60 కోట్ల మధ్య కాస్తూ నేను జిందగీ మొత్తం కష్టపడ్డా కూడా 30,000 జీతం నెల తీసుకొని నెల 30,000 జీతం తీసుకొని 30 ఏళ్ళు కష్టపడ్డా కూడా నా సంవత్సరం 30,000 జీతం నాకు ఎంత వస్తుంది అంటే 1 కోట్ ఇది 60 కోట్లు వస్తున్నాయి కదా ఇంకే బాగుంది బాగుందా. ఈ 60 లక్షలు మైండ్ థింక్ చేసుకొని ఈ 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ 1 వీక్ కానీ 10 డేస్ కానీ లేకపోతే 6 నెలలు కానీ ఆ నెలలు కష్టం చేయిస్తారు. ఆ రాళ్ళు రాయి ఇస్తారు, కంకర పక్కకి వేస్తారు, ఇంకో రాయి ఇస్తారు పక్కన కంకర ఇస్తారు. ఇంకో 1 డే 2 డేస్ అయితే 3 డేస్ అయితే 1 మంత్ అయిపోయింది. ఒక డైమండ్ దొరుకుతుంది, దాన్ని తీసిపెట్టుకుంటాడు, జేబు వేసుకుంటాడు. మన 1 మంత్ ట్రై చేస్తాడు, ఇంకో డైమండ్ వస్తుంది, జేబు తీసుకెళ్తాడు. దాన్ని అది ముందు పెట్టుకుని జేబు వేస్తాడు, దొరికింది రాని సంతోషంతో. ఇంకా ఆ నెల వెళ్తాడు, ఆ డైమండ్ దొరుకుతాయి, 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. డైమండ్ దొరుకుతాయి బాగుందా లేదా? ఈ బిజినెస్ పెడుతున్నావు నువ్వు 60 ఏళ్ళు పనిచేసిన 60 ఏళ్ళు పనిచేసినా కూడా అట్లాగే ఉండిపోతావు. ఇదే వెస్టే ప్లేస్ లో 6 ఏళ్ళు కరెక్ట్ నేర్చుకుని పని చేయగలిగితే నీ ఇన్కమ్ ఖచ్చితంగా అక్షరాల 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను ఆరు ప్రాధాన్యత ముందరేస్తున్నాను, ఎందుకంటే 5 ఏళ్ళలో ఎంత 10 లక్షలు చెప్పిన అంటే కదా ప్రాక్టీస్ నేను. మరి సినిమా డిమాండ్ సార్ అన్నాడు, నెలకు 10 లక్షలు సంపాదిస్తాను ఇంకేం కదా, నెలకి 10 లక్షలు. హలో, బెల్లిగా బుక్ చేసి రావాలి సినిమా డిమాండ్. నెక్స్ట్ డాక్ సార్ అన్నాడు, నీకు 5 ఏళ్ళలో సాధించడం ఎంత? 17 లక్షలు. గ్రేట్ పర్సన్ సరే సార్, 29 లక్షలు అప్పుడే బిజినెస్ రానేసి ఎగ్జామ్ 5 ఏళ్ళలో సాధిస్తూ
సాధించుకుంటారు, తీసి ఇవ్వస్తారు, నెలకి 10 లక్షలు పైకుంటారు. లైఫ్ ప్రూఫ్స్ అని ఇవ్వని నిజాలు కదని, మరి ఇంత నిజాన్ని నమ్మొస్తే నమ్ముదా? నేను కూడా సామాన్య ఫాలో అయినా నాకు కూడా సక్సెస్ తొందరగా వచ్చింది. కారు వచ్చింది, నాకు కూడా సార్ కారు వచ్చింది, 2.5 లక్షలు పడుతుంది బెంచ్ కార్, 2.5 లక్షలు రాయల్ బడ్జెట్ వచ్చింది. ఇంకొంటే బెంచ్ కార్ వస్తుంది, బెంచ్ కార్ ప్లాన్ చేసి ఎంత ఇంకొంటే బెంచ్ కార్ వస్తుంది. బెంచ్ కార్ ముందు కొన్న వ్యక్తి ఫాలో అయినా నేను బెంచ్ కార్ బుక్ చేసిన వాళ్ళని, 2.2 CR పడుతూ ఒక విల్లా బుక్ చేసిన వాళ్ళని. ఇప్పుడు చూడండి ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ని ఫాలో అవుతున్నాను కాబట్టి సక్సెస్ వచ్చింది. నేను మనం గుర్తు చేస్తుందా, కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసోసియేషన్ బాగుంది, సర్వీస్ బాగుంది, నీకు ధైర్యం చెప్పే మీ అప్లైన్స్ పర్ఫెక్ట్ కళ్ళ ముందున్నారు. ఇవాళ దేవుళ్ళకి ఫీల్ అవుతావా? ఏముందిలే సార్ అంట, మీరు కూడా 6 డైమండ్స్ ఉంటుంటే 6 టైం పడుతుంది, ఓపికతో ఇవ్వండి. కానీ ఓపిక లేకుండా ఓపుకున్నాయి, ఓపిక లేని వాళ్ళు 6 ఏళ్ళు పనిచేస్తారు, ఓపికన్నవాడు 5 ఏళ్ళు పనిచేస్తారు. హలో, వారితో పనిచేసేవాడు, వారితో పనిచేసేవాడు సిపాయి కాదు, మైండ్తో పనిచేసేవాడు లీడర్ అవుతాడు. మీరు భారతం పని చేయకండి, మైండ్తో పని చేయండి. ఎందుకంటే మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను లాస్ట్ మాట ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అందాక మన సంజీవ్ సార్ చెప్పిండు, తెలంగాణ గవర్నమెంట్ దీపోత్సవం సపోర్ట్ ఇస్తుంది మనకి. ఎవరు తెలంగాణ గవర్నమెంట్ దీపోత్సవం సపోర్ట్ చేస్తుంటే